ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇంతకైతే ఒక అమేజింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ని అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్ ఎలా ఉందో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు మూన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని పెట్టుకొని కింద కూడా మనకు చూడండి బర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు మూన్లో కూడా మనం పెట్టుకోవాలనుకుంటున్న సాంగ్ ఏదైతే ఉంటుందో దాని లిరిక్స్ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంతకీ ఎడిటింగ్లో నేను ఉపయోగించిన సాంగ్ ఏదైనా మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డైలీ నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ 30 సెకండ్స్ స్టేటస్లు ఉంటాయి కదా, వీడియోలు ఉంటాయి కదా, వీటిని అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు తెలుస్తుంది ఎటువంటి వీడియో ఎడిటింగ్ పైన ఎటువంటి మ్యూజిక్ ఉంది లేకపోతే ఎటువంటి సాంగ్ ఉంది అనేది. సో ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటువంటి ఎడిటింగ్ని మనం తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల వీడియోలు అలాగే ఫోటో లాంటివి కావాలి. సో వీటి యొక్క లింక్స్ అనేవి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో ఫైల్స్ లింక్ అని ఇస్తాను, అలాగే ఆల్ ఫోటో లింక్స్ అని ఇస్తాను. సో మీరు వీడియోలకు సంబంధించి ఒక లింక్ పైన క్లిక్ చేయండి, అలాగే ఫోటోలకు సంబంధించి ఇంకో లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ ఫోటోని అలాగే వీడియోని అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మనం ఎడిటింగ్ని కైన్మాస్టర్ యాప్లో చేసినాం, మన దగ్గర కైన్మాస్టర్ యాప్ అనేది ఉండాలి ఇట్లాంటి ఎడిట్ని తయారు చేసుకోవాలంటే. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే ఆ యాప్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, లేదనుకుంటే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లభిస్తుంది, అక్కడ నుంచి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ని అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు మీడియాని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మూన్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది. సో ఈ విధంగా మీకు అయితే ఉంటుందన్నమాట చూడడానికి. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే నేను నా ఓన్గా అయితే క్రియేట్ చేసినమాట, చాలా కష్టపడి తయారు చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ లిరికల్ వీడియో కానీ. సో నా కష్టం కనుక మీకు అర్థమైతే కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇట్లా బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు స్పీకర్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. దీనికి ఉన్న సౌండ్ ఆగిపోతుంది, తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో బడ్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ని ఇట్లా మీరు కొంచెం తగ్గించుకొని, సో ఈ విధంగా మీరు వీడియోలో మధ్యలో అన్నట్లుగా మీరు ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని మీరు వీడియోని ఎంతవరకైతే తీసుకున్నారో సో అంతవరకు ఇలా జరుపుకోండి. సో లెఫ్ట్ సైడ్లో తలంచి గుర్తుపై క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 అవే పక్షి ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట, అంటే బర్డ్ ఇమేజెస్ అనేటివి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒకదానిపైన క్లిక్ చేసి రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ మిర్రరింగ్లో మీరు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో తలంచి గుర్తుపైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు ఆ ఇమేజ్కి కింది సైడ్కి అన్నట్లు ఇట్లా మీరైతే మిర్రరింగ్లో అన్నట్లుగా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి మళ్ళీ మీరు దానికి అనుగుణంగా ఇట్లా మీరు దాని కింది సైడ్కి అన్నట్టు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు అల్ఫో ఒపాసిటీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మీరు 30% సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా మనకు మిర్రరింగ్ లాగా వస్తుంది అన్నమాట. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న బర్డ్ పిఎన్జీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మిర్రర్ రింగ్లో మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకు చూడండి, ఇట్లా ఇట్లా మనకు ఇంతకుముందు మనకు లెఫ్ట్ సైడ్ అన్నట్లుండే ఇది మనకు రైట్ సైడ్ అన్నట్లు వస్తుంది అన్నమాట. సో తర్వాత దీని యొక్క సైజుని మనం ఫస్ట్ దానికన్నా కొంచెం చిన్నగా తీసుకొని దీన్ని కూడా మనం అట్లా మధ్యలో లాగా ఇట్లా మనమైతే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని కూడా మనం వీడియోని ఎంతవరకైతే తీసుకున్నామో సో అంతవరకు ఇలా జరుపుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్లో తలంచి గుర్తుపైన క్లిక్ చేయాలి, ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేయాలి. సో మూవ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే 2 అవే ఇమేజ్ లేయర్స్ అంటే వస్తాయన్నమాట, బర్డ్ పిఎన్జీ ఇమేజ్ లేయర్స్ అంటే. ఒకదానిపైన క్లిక్ చేసి రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈ మిర్రరింగ్లో మీరు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్లో తలంచి గుర్తుపైన క్లిక్ చేయండి, ఈ బర్డ్ పిఎన్జీ ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని కూడా మీరు ఫస్ట్ దానిలాగానే షాడో లాగా ఇట్లా మీరు అయితే అడ్జస్ట్ అనేది చేసుకోండి మిర్రరింగ్ లాగా. సో తర్వాత మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని అయితే మళ్ళీ ఆ షాడో లాగా ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి.
తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో మనకు అల్ఫా ఒపాసిటీ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మీరు 30% సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మరపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు ఆ పక్షులు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, అలాగే ఇట్లా మనకు నీడలాగా ఇట్లా వస్తుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది, సో బ్లూ కలర్లో ఉంటుంది. సో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ని మీరు వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నారో సో అంతవరకులా జరుపుకోండి. తర్వాత మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇట్లా ఎక్కువగా జూమ్ చేసుకొని దీన్ని మీరు లెఫ్ట్ సైడ్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క కలర్ని చేంజ్ చేయాలంటే రైట్ సైడ్లో మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కింద మనకు HUE అని ఉంది కదా, సో దీంట్లో మనం కలర్ని దీన్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసిన కొద్దీ కలర్ చూడండి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు మీకు నచ్చిన కలర్ని చూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి, డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. రెండు మీకు అవే కలర్ లైట్ ఎఫెక్ట్ ఇమేజెస్ అనేవి వస్తాయి, ఒకదానిపైన క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు మీరు రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఇట్లా మీరు అయితే కొంచెం కలర్ ఎఫెక్ట్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ కలర్ ఎఫెక్ట్ వస్తే మీకు వీడియో లుక్ అనేది పోతుంది అనమాట, సో కొంచెమే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అట్లా రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇట్లా మీకు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలో మీకు తెలియలేదనుకో, ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమూవ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అని లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. చూస్తేనంటే మీకు తెలుస్తుంది అనమాట ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది. సో అట్లా మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న ఫోటోని సేవ్ చేసుకుంటారు కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని మీరు వీడియో ఎంతవరకు అయితే తీసుకున్నారో సో అంతవరకులా జరుపుకోండి. లెఫ్ట్ సైడ్లో తలంచి గుర్తుపైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా మీరు రైట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోండి. మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీరు దీన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రెండు మనయే ఇమేజ్ లేయర్స్ అంటే వస్తుంది అనమాట. సో ఒకదానిపైన క్లిక్ చేసి రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మిర్రరింగ్లో మీరు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, తలంచే గుర్తుపైన క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు దానికి అనుగుణంగా ఉండాలి, ఇట్లా మీరు కిందికి మనం పక్షుల ఎట్లయితే యాడ్ చేసినామో సో దీన్ని కూడా మనం అట్లా షాడోస్ లాగా అంటే మిర్రరింగ్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఇమేజ్ లేయర్ ఎండింగ్లో కూడా రెడ్ మార్క్ ఉంచాలి. ఉంచిన తర్వాత సో దాన్ని మనం ఇట్లా ఇంతకుముందు దానిలాగానే ఇట్లా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మనకు ఆల్ఫా ఆపోజిట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మనం 25% సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో ఇట్లా మనకు ఫోటో లాంటివి మూవ్ అవుతాయి, అలాగే పక్షులు లాంటివి మూవ్ అవుతాయి అనమాట. సో అందుకే ఇట్లా చెప్పినాను అనమాట. సో ఇట్లా మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు అయితే మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని తీసేయాలంటే ఇక్కడ మనకు మల్టిప్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఉపయోగపడుతుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి పోతుంది. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. దీన్ని మీరు ఈ లిరిక్స్ అనేవి ఉన్నాయి కదా, దీన్ని మీరు ఆ చంద్రుడు ఉన్నారు కదా ఆ లోపల మీరు ఇట్లయితే లిరిక్స్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఆ ప్లేస్లో. సో దీని యొక్క సైజుని మీరు కావాలనుకుంటే కొంచెం పెంచుకోండి. సో ఈ విధంగా మంచి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను లిరికల్ వీడియోని యాడ్ చేశాను కదా, సో ఈ ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్లూ ఫ్లవర్స్ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది అనమాట. సో ఆ వీడియో చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది, దీన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒకటి వైట్ కలర్లో పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో కిందికి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది ఆసమ్గా యాడ్ అయిపోయింది అనమాట. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బార్డర్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బార్డర్ పిఎన్జీ ఇమేజ్ ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, సో దాన్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఈ బార్డర్ అని మనకు వీడియో నిండా మంచిగా అడ్జస్ట్ కాలేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కనున్న పెద్ద డబ్బానే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ని మీరు వీడియోని ఎంతవరకైతే తీసుకున్నారో సో అంతవరకులా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ లిరికల్ వీడియో ఉంది కదా, దాని ఎండింగ్ ప్లేస్ ఎంతవరకు ఉందో సో అక్కడ రెడ్ మార్క్ నుంచి అండి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న మూన్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, సో ఆ వీడియో లేయర్ పైన క్లిక్ చేయండి. కత్తెర గుర్తుపైన క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ అని ఉందిగా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఎందుకంటే ఇట్లా క్లిక్ చేసి చూడండి మనకు లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మనకు వీడియో ఎడిటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒకసారి ప్లే చేసి చూడండి మనకు వీడియో ఎడిటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎట్లా వచ్చిందో చూడండి ఇక్కడ మీరైతే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు వీడియో అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా కష్టపడి వీడియో ఎడిటింగ్ అయితే వేస్తున్నాను, నా కష్టం కనుక మీకు అర్థమైతే కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇట్లా మీరు అయితే వీడియోని తయారు చేసుకున్న తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉందిగా, దానిపైన క్లిక్ చేసి మన వీడియో యొక్క క్వాలిటీని అలాగే ఫ్రేమ్ రేట్ని రెండింటిని సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ అని ఉంది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అయితే కొద్దిసేపు ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఈ ప్రాసెసింగ్ అనేది మీకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో అప్పుడు మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.